మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉండాలి కానీ పదకొండు మంది వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఈ అసెంబ్లీ సమావేశానికి హాజరు కాలేదు చాలా కీలకమైన సమావేశాలు రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టేటువంటి సమావేశాలు కానీ దీనికి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక డెసిషన్ ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు కాబట్టి తనకి మాట్లాడే అవకాశం ఇవ్వరు అనే పేరుతోటి ముందుకు ముందుగానే ఊహించుకొని అయినా ఆయన పార్టీ ఎమ్మెల్యేని అసెంబ్లీకి వెళ్ళొద్దు అని చెప్పటం వల్ల పదకొండు మంది ఎమ్మెల్యేలు ఇలా హాజరు కాలేదు మరి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవటం వల్ల అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి ప్రయత్నం చేసినప్పుడు నా చేతిలో ఒకటి ఉంది పులివెందులకు సంబంధించినటువంటి ఒక కామన్ మ్యాన్ జగన్మోహన్ రెడ్డి గారికి రాసిన లెటర్ నిజానికి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఆదరు కాకపోవటం వల్ల వైసీపీ ఎమ్మెల్యేలో కూడా చాలా అసంతృప్తి ఉంది అన్న విషయం నాకు తెలుసు అరకు పాడేరు గిరిజన ట్రైబల్ ఏరియాలు ఎస్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు మొట్టమొదటిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు వాళ్ళకి అసెంబ్లీకి వెళ్ళాలని తమ ప్రాంత సమస్యల మీద తమ ప్రజలు పడుతున్నటువంటి బాధల మీద మాట్లాడాలని తమ ప్రజలు పడుతున్నటువంటి బాధలు ఆక్రందనలు జరుగుతున్నటువంటి అన్యాయాలు తమ ప్రజల విషయాలు ఈ సమాజానికి అసెంబ్లీ ద్వారా చెప్పాలని చెప్పేసి ఎందుకంటే అసెంబ్లీ అనేది ఒక పెద్ద వేదిక అన్ని ఛానల్స్లో కూడా ప్రత్యక్ష ప్రచారం చేస్తూ ఉంటారు రాష్ట్ర ప్రజలందరూ కూడా కోట్లాది మంది తెలుగు వాళ్ళంతా కూడా చూస్తూ ఉంటారు సో ఆ వేదికగా తమ ప్రజల బాధలు చెప్పాలని దాని ద్వారా పరిష్కారాలు చూపించాలని రాబోయే కాలంలో మంచి ఎమ్మెల్యేలను అనిపించుకోవాలని చాలా తాపత్రయం వాళ్ళు కనపడుతుంది కానీ వాళ్ళ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం వాళ్ళ కాళ్ళకి బంధన వేసింది వాళ్ళకి అసెంబ్లీకి వెళ్లకుండా చేసే పనిచేసింది ఇలా వాళ్ళు ఏడుస్తున్నారు మీ ఎమ్మెల్యేలుగా ఎన్నికై అసెంబ్లీకి పోకుండా జీతం తీసుకోవాలా అసెంబ్లీకి పోకుండా అలవెన్సులు పొందాలా నిజానికి అసెంబ్లీకి రారు కానీ అక్కడికి వచ్చి మాత్రం సంతకం పెడతా ఉంటారు అసెంబ్లీ గేట్ దగ్గరికి వచ్చేసి మేము అసెంబ్లీకి వచ్చినట్టు సంతకాలు పెడతారు ఎందుకంటే జీతం రావాలి ఎందుకంటే వరుసగా మూడు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోయినా ఆరు నెలలు వరుసగా జరిగే సమావేశాలకు హాజరు కాకపోయినా వాళ్ళ అసెంబ్లీ సభ్యత్వం రద్దు అవుతుంది అక్కడ బయాల వస్తుంది వాళ్ళ అసెంబ్లీ సభ్యత్వం కాపాడుకోవాలంటే అసెంబ్లీకి వచ్చినట్టు సంతకం పెట్టాలి సంతకాలు దొంగ సంతకాలు అసెంబ్లీకి రాకుండానే వచ్చానని చెప్పేసి అక్కడికి హాజరయ్యి సంతకం పెట్టేసి వెనక్కి వెళ్ళిపోవటం ఎందుకు ప్రజల సొమ్ముని కొట్టేయడం కోసం ప్రజల ట్యాక్స్ను జీతాల రూపంలో అలవెన్స్ రూపంలో పొందడం కోసం అని ప్రజలు ఫీల్ అయ్యే అవకాశం ఉంది సరే ముందుగా ఇవన్నీ మాట్లాడుకోబోయే ముందు ఒక సామాన్యుడు పులివేంద్ర సామాన్సినటువంటి ఒక వ్యక్తి ఒక ఓటరు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేకి రాసిన ఒక లెటరు ఇది నిజమా కాదా నాకో తెలియదు సోషల్ మీడియాలో చూసి మీకు చెప్తున్నాను కానీ ఈ ఆవేదన నిజం కాబట్టి చెప్తున్నాను ఇది నిజమా కాదా నిర్ధారణ నాకు అవసరం లేదు దీంతో ఉన్నటువంటి అభిప్రాయం ఆవేదన దాంట్లో నిజం కనిపించింది నాకు మా ప్రీతమ గౌరవ ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవంగా రాయినది ఏమనగా నా పేరు నాగిరెడ్డి సింహాద్రిపురం స ప్రాంతానికి సంబంధించినటువంటి ఓటర్ని నేను నేను వయసు యాభై ఏడు సంవత్సరాలు నేను ఇరవై ఏళ్ళ వయసు నుంచి ఓటు వేయటం మొదలుపెట్టాను దాదాపు ఇప్పటికీ పదిసార్లు నా ఓటు హక్కు నేను ఉపయోగించుకున్నట్టు నాకు గుర్తు నేను ఎప్పుడూ మీ కుటుంబానికి మాత్రమే రాయలుగా ఓటేసిన వ్యక్తిని మీ ఫాదర్ రాజశేఖర రెడ్డి గారికి నేను ఓటేసాను మీ బాబాయ్ వివేకానందరెడ్డి గారికి నేను ఓటేశాను పులివెందుల్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మీ ఫాదర్ గారు చనిపోయిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో విజయలక్ష్మి గారికి మీ మదర్ గారికి కూడా నేను ఓటు వేశాను తర్వాత రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పంతొమ్మిదిలోను రెండు వేల ఇరవై నాలుగు మొన్నటి ఎన్నికల్లోనూ నేను మీకు ఓటు వేశాను కయ్యా ప్రతిసారి నేను మా పులివెందుల ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉండటం చూసి నాయకత్వం వహించడం చూసి ఎప్పుడో మురిసిపోతూ ఉంటాను పులివెందుల బిడ్డగా నేను గర్వపడుతూ ఉంటాను మా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కాగర్ గారు మా ఎమ్మెల్యేలు మంత్రి మంత్రివర్గంలో ఉన్నారు అని చెప్పేసి నేను ఎప్పుడూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఫీల్ అవుతూ ఉంటాను కానీ మొదటిసారి మీరు పులివెందుల ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలోకి వెళ్ళకపోవటం చూసి బాధపడుతున్నాను పులివెందుల ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా నేను చాలా బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాను నేను మీ పార్టీకే ఎప్పటికీ ఓటర్ని నాకు వేరే పార్టీతో ఏ ఏమాత్రం లింకు లేదు మీ పార్టీ కోసం మీ కుటుంబం కోసం మీ కోసం ప్రాణం ఇవ్వటానికైనా సిద్ధమయ్యే వ్యక్తిని నేను కానీ మీరు అసెంబ్లీకి వెళ్ళకపోవటం నాకు బాధని కలిగించింది మీకు నిజంగా అసెంబ్లీకి వెళ్ళటం ఇష్టం లేకపోతే మీకు అనేటువంటి ఆలోచన మీకు ఉంటే మీరు మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి ఈ ప్రాంతం నుంచి నేను మీ పార్టీ తరఫున నిలబడి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీకి వెళ్ళి పులివెందర ప్రజల సమస్యల మీద రాష్ట్ర ప్రజల సమస్యల మీద మాట్లాడతాను మన వైసీపీ కార్యకర్తల మీద పెడుతున్నటువంటి కేసులు సోషల్ మీడియా అనే పేరుతోటి అనేక అరెస్టులు అనేక విషయాలు మొన్న బద్వేల్లో మన కడప జిల్లాలో జరిగినటువంటి అత్యాచారం ఇలాంటి అనేక విషయాలను అసెంబ్లీకి సాక్షిగా మాట్లాడే అవకాశాన్ని మన పార్టీ కోల్పోవటం నాకు బాధను కలిగిస్తుంది కాబట్టి మీరు నిజంగా అసెంబ్లీకి వెళితే లాభం లేదు అనుకుంటే మీ ప్లే మీ ప్లేస్లో నేను వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని దయచేసి వేరే అనుకోవద్దు కేవలం మీరు అసెంబ్లీకి పోకపోవటం బాధగా అనిపించి మాత్రమే ఈ లెటర్ రాస్తున్నాను అని చెప్పేసి ఒక అభ్యర్థి ఆ నిజవర్గ ఓటర్ ఓటర్ రాశాడు మీకు మీరు వెళ్తారా మీరు వెళ్ళకపోతే నన్ను వెళ్ళమంటారా అని స్టైట్గానే అడుగుతున్నారు ఈయనకి వెళ్ళాలని కోరిక కాదు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉండాలని కోరిక రాజశేఖర రెడ్డి గారిని వివేకానందరెడ్డి గారిని అక్కడ రకరకాల బాధ్యతల్లో చూసి హ్యాపీగా ఫీల్ అయ్యానని చెప్పేసి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారిని అదే ప్రతిపక్ష నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మంత్రిగా వివేకానందరెడ్డి గారిని ఇలా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పులివెందర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర వహించడం తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇవాళ మా ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే అసెంబ్లీలో లేడు అనేటువంటి వార్త నన్ను శోభకు గురి చేస్తుంది అన్నట్టు కూడా ఈ ఓటర్ తన ఆవేదన వ్యక్తపరుస్తూ లెటర్ రాశారు ఇది నిజమే కదా ఈ ఆవేదనలో నిజం ఉంది కదా ఈ ఆవేదనలో నిజం కనపడుతుంది కదా పురవేందర ప్రాంతానికి సంబంధించిన సమస్యలు మాట్లాడడానికైనా అక్కడ ప్రజలు పడుతున్నటువంటి స్థితిగతుల్ని వివరించడానికైనా అక్కడ ఎమ్మెల్యేగా నీ బాధ్యతగా అసెంబ్లీకి వెళ్ళటం జగన్మోహన్ రెడ్డి గారి హక్కు బాధ్యత కదా ఎమ్మెల్యేగా జీతం తీసుకున్నప్పుడు ఎమ్మెల్యేగా అలవెన్సులు పొందుతున్నప్పుడు వెళ్ళాలి కదా ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తానని చెప్పేసి అంటాం చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి వెళ్తానని స్కూల్ పిల్లవాడు మారో చేసిన దాంతో సమానం కదా అసలు ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసలు ప్రతిపక్ష హోదా అడగటానికి మీరెవరు ఇవ్వటానికి వాళ్ళెవరు ప్రజాస్వామ్యంలో అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది ప్రజలే కదా రెండు వేల పద్నాలుగులో మీకు ప్రతిపక్ష హోదా ఎవరు అరవై ఏడు స్థానాలు ఇచ్చిన ప్రజల కదా నూట యాభై ఒక్క స్థానాలతో రెండు వేల పంతొమ్మిదిలో మిమ్మల్ని ముఖ్యమంత్రి ఎవరు ఓటేసిన ప్రజల కదా ఇవాళ మిమ్మల్ని పదకొండు స్థానాలకే పరిమితం చేసింది ఎవరు మళ్ళీ అదే ప్రజల కదా ఒకనాడు ప్రతిపక్ష హోదా ఇచ్చింది ప్రజలే మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసింది ప్రజలే ఇవాళ మీరు రెండింటికి పనికి రారు అని చెప్పింది ప్రజలే ఇప్పుడు ఇదే అనుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి పార్లమెంటుకి పోనున్నాడా రాహుల్ గాంధీ పోనున్నారా కాంగ్రెస్ ఎంపీలు పొయ్యారు కదా పొయ్యారు పోరాడారు ప్రజను మెప్పించుకోగలిగారు ఇలా ప్రతిపక్ష హోదాను తెచ్చుకోగలిగారు ఇలా వంద స్థానాలతో రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు మొన్నటి దాకా లేని అవకాశం ఇవాళ పొందగలిగాడు అవకాశం వస్తేనే పార్లమెంటుకి పోతానంటే ఇలా జరుగుండేదాహా అతనికి వచ్చి ఉండేదా నిజంగా అసెంబ్లీకి వెళ్ళటం వెళ్ళకపోవటం మీ ఇస్తాం అనుకుంటే మీరు ఉన్న పదవులకి రాజీనామా చేయండి మా మా ప్రాంతాల నుంచి కొత్త వెళుతు నేనుకుంటామని ఎమ్మెల్యేలకి ప్రజలు చెప్తా ఉన్నారు వాళ్ళ ప్రజల సమస్యలు ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది ప్రతి ఎమ్మెల్యే ఒక ప్రశ్న అడగొచ్చు వాళ్ళ నిజవర్గానికి సంబంధించిన సమస్య అడగొచ్చు తాగునీటి సమస్య రోడ్డు సమస్య డ్రైనేజ్ సమస్య సామాన్యుడి సమస్య వాళ్ళ స్కూల్ వాళ్ళ నియోజకంలో ఒక స్కూల్ సమస్య కాలేజీ సమస్య నిరుద్యోగ సమస్య మైదాన సమస్య యువత సమస్య పింఛన్ సమస్య పథకాల సమస్య ఏ సమస్యనైనా ప్రశ్నించే హక్కు ఎమ్మెల్యేకి ప్రశ్నోత్సవాల సమయంలో ఉంటుంది మరి అవకాశాన్ని కోల్పోతున్నారు కదా వాళ్ళు ఒకనాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మీరు పాదయాత్ర చేయడం కోసమని మీ ఎమ్మెల్యేలతో కూడా అసెంబ్లీని బైకాట్ చెప్పారు సరే అది ఒక రెండు సంవత్సరాలకి అదే కదా అనుకు అనుకున్నారు ప్రజలు అదే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీని బైకాడ్ చేసిన మాట వాస్తవం కానీ ఆయన మాత్రమే బైకాడ్ చేశారు ఆయన ఎమ్మెల్యేని అసెంబ్లీకి పొమ్మని చెప్పారు ఆయన కూడా ఆయన భార్యను అవమానించారని కారణం చేత వ్యక్తిగతంగా క్యారెక్టర్ని తిట్టారని కారణం చేత అవమానాన్ని పీదై మొదటిసారి కన్నీరు పెట్టుకొని ఇది గౌరవ సభ గౌరవ సభలోకి నేను వస్తానని చెప్పేసి ఆ రోజు బయటకు వెళ్ళిపోయారు కానీ అయినా అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేని అసెంబ్లీకి పోమని ఆదేశించారు అసెంబ్లీకి పై మాట్లాడమని ఉపదేశించారు కానీ ఇవాళ మీరు రాకపోగా మీ పార్టీ ఎమ్మెల్యేలను కూడా పోవద్దని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం ఏ మేరకు కరెక్టు ఇవాళ అసెంబ్లీకి పోవాలని ఉన్నటువంటి కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులు ఏడుస్తున్నారు కదా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి ఈ నిర్ణయాన్ని పునరాలోచన చేసుకోవాలి లేదా తమ ఎమ్మెల్యే పదవులకి వైసీపీ నాయకులు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్ళాలి మాకు మైక్ ఇవ్వట్లేదు అని మాకు మేముగా ఊహించుకొని రాజీనామాలు చేసి మమ్మల్ని ఆస్వాదించమని ప్రజలను అడగండి ప్రజలే చెప్తారు మీరు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేలుగా ఎందుకు ఉండాలా వద్దా అనేటువంటిది క్లియర్గా నేను వైసీపీ అధినాయకత్వానికి స్టాయింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రైట్గా చెప్పదలుసుకున్నా మీరు అసెంబ్లీకి వెళ్ళటం ఇష్టం లేకపోతే జీతాలు తీసుకోకండి అలవెన్సులు తీసుకోకండి బాధ్యతలు తీసుకోకండి పదవులకి రాజీనామాలు చేయండి ఉప ఎన్నికలకి వెళ్ళండి అసెంబ్లీకి వెళ్ళే వాళ్ళని ప్రజలు ఎన్నుకోవడానికి రెడీగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నా